नागार मुनपालिटी पीएम केसीआर जातीय पार्टी प्रकट हर्ष व्यक्त नागार मुनपल चैरम चंद्रारे आध्यों में संबरा जरूक टीआरएस मेडल मलकाजगिरी जिला नागार मुनपालिटी पीएम केसीआर जातीय पार्टी प्रकट टपाकायल काल्ची संतोषा व्यक्तपरचिन नागार मुनपालिटी चेयरमैन चंद्रारे सीएम केसीआर तेलंगा प्रवेश पथकाल शादी मुबारक कल्याण लक्ष्मी रईत बंधु रईत बीमा रैत उचित विद्युत लाट संक्षेम पथका प्रवेश घनता सीएम केसीआर के दिंदर भारत देश इला पथका प्रवेश भारत प्रधान कावाल आशाभाव व्यक्त प्रवेश पथका इतर राष्ट्रा प्रवेश मुख्य उद्देश्य तो भारत राष्ट्र समिति एर्पाटु नागार मुनपालिटी नायकुलंदरमु कार्यकर्तलमु केसीआर गारु विजयदशमी रोजु जातीय पार्टी स्थापिंचिनंदुकु मेमु हर्षद्वानालु व्यक्तं चेस्तू इवाल पटाकुलु काल्चि मरी स्वागतं तेलियजेसाम मरी भारत राष्ट्र समिति इवाल तेलंगाणलो टीआरएस ए विधंगा अयिते स्वराष्ट्रानि साधिंचिन केसीआर गारु मरी ईरोजु దేశంలో కూడా పదకాలనే కాదు అక్కడ సురక్షిత సుస్థిరమైనటువంటి పాలన ఈ దేశానికి కూడా అవసరం మద్దతుత్వ పార్టీలు ఇవాల దేశాన్ని ఏలుతూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ ను కాలదన్నాలని కేసీఆర్ కంకణం కంచుకొని ఇవాల ప్రాంతీయ పార్టీలను చాలా అణగదొక్కుతున్నటువంటి బీజేపీని మరీ ముఖ్యంగా దాని ఒకటి వేలతో పేర్చివేయాలని ఇవాల కేసీఆర్ గారు ఏదైతే సంకల్పంతో ఇవాళ విజయదశమి నాడు ఇవాళ తన పార్టీ స్థాపించినప్పుడు నాగారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బాణాసంచి కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మన కేసీఆర్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుడో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీని కూడా అదే విధంగా ఇంతకుముందే ఇప్పుడు 1:19 నిమిషాలకు ప్రకటించి అదే విధంగా టోటల్ భారత దేశమంతా కూడా రాను రాను విస్తరింపజేసి తప్పకుండా ఒక 5-10 సంవత్సరాలలోనే ఒక భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో తెచ్చే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో ఉన్నాయి కనుక దీనికి ఆకర్షితులై ప్రతి రాష్ట్రంలో కూడా రాత్రి టీవీ చూసినట్లయితే కూడా రాత్రి ఏపీలో చాలా మటుకు చాలా మంది స్వాగతిస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏ రాష్ట్రం వెళ్ళినా అటుపోతే ఢిల్లీ ఓ అటుపోతే పంజాబ్ ఓ అటుపోతే ఇంకా వేరే రాష్ట్రాలు కూడా ఆ విధంగానే మేము స్వాగతిస్తా ఉన్నాయి. తప్పకుండా 2024లో ఖచ్చితంగా టోటల్ భారత రాష్ట్ర సమితి పోటీ చేస్తుంది, అదేవిధంగా ముందుకెళ్తారు. ఇంకా కాకపోతే తప్పకుండా రాను తప్పకుండా ఈ పార్టీని ఇంకా ముందంజలో తీసుకెళ్ళి తప్పకుండా అధికారంలో తెచ్చే కృషి చేస్తాడు. గతంలో కూడా 2001లో కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినాడు కూడా అందరూ ఎక్కిరిచిన సందర్భం ఉంది. వాస్తవానికి అందులో మేము కాని ఆయన సాధించుండు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటూ అదేవిధంగా ఇప్పుడు 8-9 సంవత్సరాల నుంచి అధికారంలో కూడా ఉన్నారు. తప్పకుండా ఇది కూడా కొద్ది ఆలస్యమైనా సరే తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి ముందుకెళ్ళి తప్పకుండా భారతదేశంలో జెండా ఎగరేస్తాడని మేము ధీమా వ్యక్తం చేస్తూ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525